చేశారు. మా అమ్మ మా నాన్న వస్తానని ఇంకా రాలేదు. ఇంకా ఎవరైనా కనపడితే ఫోన్ చేద్దాం. ఫోన్ చేసినా కానీ ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చేద్దాం మళ్ళీ. అమ్మ ఎక్కడ ఆకొచ్చారు? అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నా. అమ్మ హాస్టల్ అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నారు. త్వరగా రండి. కుదరదా? సరే నువ్వు ఎలాగైనా రావాల్సిందే, లేకపోతే అది కాదమ్మా. త్వరగా రామ్మా. లేట్ అవుతుంది, త్వరగా రావాల్సిందే. నువ్వు రాకపోతే మళ్ళీ అన్నన్న పంపించు. అన్నయ్య ఫోన్ చేయాలా? నువ్వే చేసి పంపించమ్మా. సరే ఉంటుందమ్మా, ఒకసారి అన్నయ్య ఫోన్ చేసి చూద్దాం. హలో అన్న, స్కూల్కి సెలవులు ఇచ్చారు, అమ్మ నాన్న పనికి వెళ్తున్నారని కుదరట్లేదన్నారు. నువ్వు అన్న వచ్చి నన్ను తీసుకెళ్ళన్నా. వస్తావని ఎదురు చూస్తానన్నా, త్వరగా వచ్చేయన్నా. అమ్ముడు ఇదిగో చూసన్నా. వస్తానన్నాడు నా క్యాపి. సరే అన్నయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు ఫోన్ చేస్తే గానే నేను నమ్మండి, నేను కూడా ఏ రా ఊరు వెళ్తా, నేను రిటర్న్ అనమాట. నీకోసం నువ్వు ఫోన్ చేసావు కదా, అవి ఒకడే ఉండని నేను అలా వచ్చానమాట. నా వాటర్ దా ఫస్ట్. హ్యాపీనా? అదే మీ హాస్టల్లో పిల్లలు హాస్టల్ ఎందుకు వేస్తారంటే, పిల్లలు ప్రతి పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉంటే పాడైపోతారు, మొబైల్స్ మీదనో లేకపోతే ఆటలకనో ఏదో ఒక రకంగా పాడైపోతారని హాస్టల్ అయితే వాళ్ళు క్షేమంగా ఉంటారు, వాళ్ళ చదువు కూడా బాగా అనిపిద్దని ప్రతి పేరెంట్స్ కూడా హాస్టల్ ఎంత ఖర్చైనా బాధలేదు, అలాగే హాస్టల్ ఎంత దూరం ఉన్నా పర్లేదు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, హాస్టల్ అయితే బాగుంటుంది, అక్కడ చక్కగా అన్నీ కూడా అక్కడే సమకూర్చి ఉంచుతారని అందుకోసం పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు కోసం హాస్టల్ వేస్తారు. వాళ్ళు ఏదో ఇంట్లో ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుద్దని కాదు, వాళ్ళ ఇంట్లో ఉంటే ఏదో అవుతుందని కాదు. పిల్లలు ఎక్కడైతే ఉంటే బాగుంటారో, ఎక్కడైతే ఉంటారో క్షేమంగా ఉంటారో, ఎక్కడైతే ఉంటే పాడవకుండా ఉంటారో, అక్కడ ఉండటానికి ప్రతి తల్లిదండ్రులు కూడా అలా వాళ్ళు సిద్ధపరుస్తారు అన్నమాట. కొంతమంది పిల్లలు తెలుసుకోకుండా అపార్థం అవుతున్నారండి. ఏ మరి మంచి పిల్లలు తెలుసుకోకుండా అపార్థం అవుతున్నారు? వాళ్ళు ప్రతి పేరెంట్స్ కూడా వాళ్ళకి తెలుసు మా పిల్లల భవిష్యత్తు మాకు తెలుసు అని. వాళ్ళు ఎక్కడుంటే పిల్లలు షేఫ్గా ఉంటారు, ఎక్కడుంటే వాళ్ళు బాగుంటారు అని వాళ్ళు అలా ఏర్పాటు చేసుకుని ఖర్చు కోసం ఆశపడరు, ఖర్చు కోసం భయపడరు. అవును, పిల్లలు బాగుండాలి అంటే బాగా చదువుకుంటారని భవిష్యత్తు ఉన్నారు. నువ్వు హాస్టల్లో ఉన్నావు, నేను చక్కగా ఉన్నావు, అన్నీ జరుగుతాయి, నీకు అన్నీ ఉంటాయి, అంతా క్షేమంగా ఉంటుంది. బయటకు వస్తే